నమస్తే, పక్కా హైదరాబాద్కి స్వాగతం. ప్రాణం ఉన్న బండరాళ్ళను ఎక్కడైనా చూసారా? ఇదేం ప్రశ్న. బండరాళ్ళు మాట్లాడడం ఏంటని అనుకుంటున్నారా? అయితే మీరు చదువుల గుడి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లాల్సిందే. అక్కడ వెంకన్న అనే చిత్ర కళాకారుడు రాళ్లకు ప్రాణం పోస్తున్నాడు, బండరాళ్ళను కళాఖండాలుగా తీర్చిదిద్దుతున్నాడు, ప్రకృతికి దగ్గరైన చిత్రాలతో ఆలోచింపజేస్తున్నాడు. ఇందుకు ఏ లక్ష్యంతో వెంకన్న ఈ రాక్ పెయింటింగ్ చేస్తున్నాడు? వాచ్ ది స్టోరీ. ఉస్మానియా యూనివర్సిటీలో కాంట్రాక్ట్ లైబ్రేరియన్గా పనిచేసే వెంకన్నకు చిన్నప్పటి నుంచే బొమ్మలు గీయటం అంటే తెగ ఇష్టం. తనలో అద్భుతమైన చిత్రకళ దాగి ఉన్నప్పటికీ కుటుంబ బాధ్యతతో ఉద్యోగ నిర్వహణ తప్పలేదు. గత 10 సంవత్సరాలుగా లైబ్రరీలో పనిచేస్తున్నప్పటికీ చిత్రకళపై తనకున్న మక్కువను మర్చిపోలేదు, వదులుకోలేదు. చిత్రకళకు సామాజిక బాధ్యతను జోడించి ఔరా అనిపిస్తున్నాడు. పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యాన్ని తెలియజేసేలా ఓయులోని బండరాళ్లను అందుకు సాధనంగా చేసుకున్నాడు. బండల ఆకారాన్ని బట్టి వన్యప్రాణుల బొమ్మలు గీస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. శిల్పి తన దగ్గరున్న శిలతో రాయిని చెక్కి దాన్ని శిల్పంగా మారుస్తాడు. అది శిల్పి గొప్పతనం. కానీ ఈ చిత్రకారుడు తన దగ్గరున్న రంగులని రాయికి అద్ది దానికి ఒక అందమైన రూపాన్ని ఇస్తున్నాడు. ఇంతకీ ఆ చిత్రకారుడు ఎవరు, తను ఇవ్వాలనుకుంటున్న సందేశం ఏంటో మనం ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటి? మేడం, నా పేరు వెంకన్న అండి. మా నేటివ్ ప్లేస్ వచ్చేసి గూడూరు మండలం, మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ అండి. నేను ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో గత 10 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేసుకుంటూ, నాకు సెలవు ఉన్న రోజుల్లో ఎర్లీ మార్నింగ్ కానీ సెకండ్ సాటర్డే సండే రోజుల్లో డ్యూటీ అయిపోయిన తర్వాత ఒక సమయాన్ని, పర్టికులర్ సమయాన్ని కేటాయించుకొని ఉస్మానియా యూనివర్సిటీలో రాళ్ల ఆకారాన్ని బట్టి ఆర్ట్ తీస్తున్నాను. అది కూడా పర్యావరణ పరిరక్షణ సంబంధించింది. అడవిలో కానీ ప్రకృతిలో కానీ అంతరించిపోతున్న జాతులు సంరక్షించాలనే ఉద్దేశంతో సేవ్ ద ఎర్త్, సేవ్ ద వాటర్, స్టాప్ ద పొల్యూషన్, సేవ్ ద ట్రీ అలాంటి మెసేజ్ ఇవ్వాలని నేను ఆర్ట్ చేస్తున్నాను మేడం, రాళ్ళ బండరాళ్ళ మీద. గత సంవత్సరం నుంచి అండి నేను ఉస్మానియా యూనివర్సిటీలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉస్మానియా యూనివర్సిటీలో 100 కంటే పైన 150 చిత్రాలు వేశానండి రాళ్ళ మీద. సో ఇప్పుడు ఈ ఆలోచన మీరు ఎప్పటి నుండి వచ్చింది, ఎప్పటి నుండి ప్రారంభించారు బండరాళ్ళ మీద పెయింట్ చేయడం అనేది? నేను బండరాళ్ళ మీద ఆర్ట్ చేయాలని నాకు ఎలాంటి ఆలోచన లేకుండే మేడం, ఉస్మానియా యూనివర్సిటీ పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్ ఒక రాయిని చూసి అప్పుడే వచ్చిన ఆలోచనతోటి నేను ఆ రాయిని చూస్తే ఒక చిలుక వెనక తిరిగి చూస్తున్నట్టు ఆ రాయి ఆకారం నాకు కనిపించింది. ఆ రాయిని ఎలా చిలుకలాగా అనిపిస్తే ఆ పెయింట్ తీసుకువచ్చి దానికి ప్యారెట్లాగా ఆర్ట్ చేస్తే ఎంత బాగుంటుందో అని చెప్పేసి అక్కడి నుంచి నేను ఆర్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ప్రతి ప్రకృతిలో ఉన్న రాళ్లను పరిశీలించడం, దానిలో దాగి ఉన్న రూపాన్ని ఆర్ట్ వేయడం స్టార్ట్ చేశాను. నేను ఈ బండరాళ్ల మీద నా వృత్తిరీత్యా నేను జీవించి ఉన్నంత వరకు నా ఆర్ట్ను కొనసాగిస్తూనే ఉంటాను, ఒక అమూల్యమైన మెసేజ్ ఇస్తూనే ఉంటాను ప్రజలకు. మరియు ఇలాంటి ఇక్కడిని ఉస్మానియా యూనివర్సిటీని స్టార్ట్ చేసి రహదారుల పక్కన కానీ, రైల్వే రోడ్డు పక్కన కానీ, సముద్ర తీర ప్రాంతాల్లో పక్కన పెద్ద కొండల మీద కానీ, జీవరాశులు కూడా ఆర్ట్ వేయాలని నాకు ఉన్నది మేడం. సో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఏ చిత్రకారుడైనా కూడా ఏదో ఒక సందేశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనైతే తన చిత్రాలని ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం రహదారుల్లో మరియు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ నుండి ప్రారంభమైన ఈ చిత్రకళ అనేది మిగతా నగర వ్యాప్తంగా కూడా పక్షులని సేవ్ చేయాలని కానీ, ఇంకా పర్యావరణాన్ని కాపాడడానికి ఇంకా ఈ చిత్రాలు కొనసాగుతాయని చెప్పి వెంకట్ గారు అయితే చెప్తున్నారు. ఇప్పటి వరకైతే ఈ ప్రయత్నం అనేది నిజంగా గొప్ప అనే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ మలేష్ గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, HMTV. యూనివర్సిటీ విద్యార్థులు చుట్టూ ఉన్న రాళ్ల వద్ద సరదాగా కూర్చోవటానికి వెళ్తుంటారు, మరికొందరు చదువుకోవటానికి కూడా వెళ్తుంటారు. అలా వెళ్లినప్పుడు ఈ పెయింటింగ్స్ చూసి కొంతవరకైనా పర్యావరణాన్ని కాపాడటానికి ఆలోచన చేస్తారన్నది వెంకన్న ఆలోచన. అప్పటి వరకు సాధారణ బండరాయిలా కనిపించిన స్టోన్స్ వెంకన్న చెయ్యి పడగానే ఓ కళాఖండంగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటి వరకు పులి, సింహం, నెమలి, మొసలి, తాబేలు, పాము, చేప వంటి ఎన్నో బొమ్మలు వేశాడు. దాహం వేసి 2 పక్షులు వాటర్ ట్యాప్ వైపు చూస్తున్న చిత్రాలు మనస్సు కట్టిపడేసేలా ఉంది. కేవలం బొమ్మలు వేయటమే కాకుండా ఆలోచింపజేసేలా కొటేషన్స్ కూడా రాస్తుంటాడు వెంకన్న. మార్నింగ్ ఈవినింగ్ వస్తుంటాము, చాలా రోజుల నుంచి సార్ ఎవరేస్తున్నారు కానీ చాలా బాగా వేస్తున్నాను. అది బండ ఆకారాన్ని బట్టి దాని తగ్గట్టుగా స్ఫూర్తిదాయకంగా బాగున్నాయి మేడం, చాలా బాగున్నాయి పెయింట్స్. అంటే మొత్తం ఎన్ని చూసారు ఇక్కడ? మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడ టెంపుల్ ఉంటుంది, టెంపుల్ దగ్గర ఇక్కడ పోలీస్ స్టేషన్, ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఆపోజిట్, అంటే ఇక్కడ తిరుగుతుంటాం మేడం, వాకింగ్ చేసుకుంటా తిరుగుతుంటాము. చాలా బాగున్నాయి మేడం,
ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో 100కు పైగా బండరాళ్ల మీద బొమ్మలు వేయాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నాడు వెంకన్న. సెలవు రోజు లేదా ఖాళీ టైం ఉన్నప్పుడు బండరాళ్ల మీద బొమ్మలు వేస్తుంటాడు. బండరాయి ఆకారాన్ని బట్టి బొమ్మలు వేయటం ఆయన ప్రత్యేకత. ఉస్మానియా యూనివర్సిటీ చుట్టుపక్కల ఉన్న బండరాళ్ల మీద ఎక్కడ చూసినా ఆయన వేసిన బొమ్మలే కనిపిస్తాయి. ప్రకృతికి దగ్గరగా ఉండేలాగా బొమ్మలు గీస్తాడు కాబట్టి అటువైపుగా వెళ్లే మార్నింగ్ వాకర్స్ కి కూడా ఆ బొమ్మలు ఎంతగానో నచ్చుతాయి. జంతువులు, పక్షులు ఇలా ప్రకృతికి సంబంధించిన బొమ్మలే వేస్తాడు. కేవలం బండలే కాకుండా చెట్ల మీద కూడా జిరాఫీ, ఆవు వంటి బొమ్మలు వేశాడు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు తన కళతో ఉడతసాయాన్ని చేస్తున్న వెంకన్నకు ప్రభుత్వం సహకారం ఉంటే మరిన్ని చిత్రాలతో ముందుకు వస్తానని అంటున్నారు. ఇప్పటికే 100కు పైగా పర్యావరణ రక్షణ కోసం చిత్రాలు వేసిన వెంకన్న అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు.